TSRTC MD సజ్జనార్ పిలుపు మేరకు మెదక్ రీజియన్ సిద్దిపేట డిపో ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిద్దిపేట జిల్లా శాఖ పర్యవేక్షణలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. MD garu ma managing director namma Sajjanar sara dari aadeshanusaram ee roju blood donation karyakramam ane cheyadam jarigindi andulo entante Siddipeta Dubaka loni mana prayanikulu ganiyandi alane ma RTC staff alane mana police sibbandi ganiyandi baga respond ayyaru so deen valla then jargapo ikkada oka minimum 100 మంది దెన్ డొనేట్ చేస్తున్నారు బ్లడ్ డొనేషన్. ఇదేంటంటే మనకి గవర్నమెంట్ అంటే దెన్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత బ్లడ్ దొరకడం అనేది బాగా తగ్గిపోయింది. చాలామంది బ్లడ్ ఇవ్వడానికి భయపడుతున్నారు. సో కానీ దీనివల్ల ఏంటంటే చాలామంది అంటే బ్లడ్ దొరక్క ప్రాణాపాయాల స్థితిలో వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసము ఎండీ గారు ఒక స్పెషల్ టాస్క్ లాగా తీసేసుకొని అంటే ప్రయాణికులను సేవ చేయడమే దాన్ని గమ్యస్థానాలు చేర్చడమే కాదు ప్రజలకు కూడా దీన్ని మనము సేవ చేయాలి అనే దృక్పథంతో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి దీన్ని మన సిద్దిపేటలో అనూహ్యమైన స్పందన వస్తుంది. సో ఆ స్పందనలో ఇంకా అంటే మన ప్రజలు ఇలాంటి బ్లడ్ డొనేషన్ అనే కార్యక్రమం ఎక్కడ జరిగినా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని వారి గమ్యస్థానాల్ని చేర్చడంలో టీఎస్ఆర్టీసీ క్షేమంగా మరియు అందరికంటే ముందుగా టీఎస్ఆర్టీసీ వాళ్ళ ప్రయాణ స్థలాన్ని చేరుస్తుంది. అదేవిధంగా మరోసారి మహత్తరమైన బాధ్యత అయిన ప్రజల ప్రాణాలని కాపాడడంలో కూడా టీఎస్ఆర్టీసీ మరోసారి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ విధంగా ప్రజల్ని కేవలం గమ్యస్థానం చేర్చడమే కాకుండా వాళ్ళ ప్రాణాలని కాపాడడంలో కూడా టీఎస్ఆర్టీసీ ఎంతో కీలకంగా వివరిస్తుంది. ఇట్టి సందర్భంగా సజ్జనార్ సార్ గారిని మరియు ఈ సిద్దిపేట డిపో మేనేజర్ కానీ రీజనల్ మేనేజర్ కానీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను.